ఆత్మ అంటే జస్ట్ ఇక్కడ నిల్చొని యాక్ట్ చేస్తున్న వాళ్ళో లేకపోతే ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్న వాళ్ళే కాకుండా మీ అందరి సినిమా కాబట్టి ఈరోజు దిక్సూచి అనేది మీ అందరి ఆదర అభిమానులతో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఆడియో లాంచ్ జరగబోతుంది. సో ఇంతకీ చెప్పిన డీటెయిల్స్ అన్నింటిలో ఎంతమందికి మా దిలీప్ కుమార్ సల్వాది తెలుసు? అది సూపర్ రెస్పాన్స్. ఒక డైరెక్టరే కాకుండా హీరో కూడా, అండ్ అట్ ద సేమ్ టైం ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా. మీ అందరికీ జయం సినిమా గుర్తుందా? గోపిచంద్ అనే విలన్ గుర్తున్నాడా? సో చిన్నప్పుడు ఆ దిలీప్ అలా ఉన్నాడు కాబట్టి పెద్ద అయ్యాక ఆయన విలన్ అయ్యాడు అనమాట. సో దిలీప్ ఎక్కడున్నావు ఒకసారి? బట్టలు వేసుకున్నాడు, ఇంకా మేము ఎక్కడ కనిపిస్తామో ఏమో. యాక్చువల్గా యూనో ఆయన ఎవరి పేరు చెప్తే పాప కాస్త పాప అయిపోద్దో, పాలకూర పప్పు కాస్త పాలకూర పప్పు అయిపోతుందో, ఆయన ఆన్ స్టేజ్ రాబోతున్నారు. ఫా అనే అక్షరానికి ఒక కొత్తదనాన్ని అందించినటువంటి మన బిత్తిరి సత్య ఆన్ స్టేజ్ రాబోతున్నాడు. అలా చెప్పకూడదు. ముఖ్యంగా ఆయన్ని ఈ రోజు ఈ స్టేజ్ మీదకి ఈ ఆడియో లాంచ్కి ఎందుకు పిలుస్తున్నాం అంటే దిక్సూచి అనే ఈ సినిమాలో, ఈ ఆడియో లాంచ్ రోజున ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడడంతో పాటు ఒక స్పెషల్ రోల్ని కూడా ప్లే చేయడం జరిగింది. మరి ఆ స్పెషల్ గెస్ట్ని ముందుగా పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ ది పాలకూర స్టార్ బిత్తిరి సత్తి విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నేను చెప్పానా, నేను చెప్పానా పెళ్లి కొడుకులాగా ఉంటాడని చెప్పానా? ముందు అందరికి చక్కగా శుభ సాయంత్రం చెప్దాం, తర్వాత మనం మనం మాట్లాడుకునేవి ఎలాగూ ఉంటాయి. నువ్వు అందులోంచి ఏమంటారు దాన్ని, పద్ధతి సాంప్రదాయం గల దుస్తుల్లోకి రాలేవు రావు. ఇదేంటి, ఇది సాంప్రదాయం కాకపోతే ఏమంటారు, పప్పుచారు అన్నమంటారా? మరి లేకపోతే ఆ టైలర్కు ఆ కుట్టినతని అసలు అడగాలి. ఇక్కడ అంతా మిగిలిపోయి ఏం కుట్టించుకున్నారు? మనము డ్రెస్సులు అంటే మామూలుగా దుస్తులు కుట్టించినప్పుడు నాకు కూడా వచ్చేస్తుంది, నీ పక్కన ఉంటే నాకు అది పని చేస్తున్నట్టు. హలో, ఇది అంతా వదిలేసి నువ్వు ఇది మాత్రమే చూడడానికి? ఇగో ఇలాంటి మగాలు చూడడానికే మేము వేసుకుంటామండి. మరి ఎందుకైనా ఇప్పుడు పేపర్ అంతా ఏదో ఉంటది, వైట్ గా ఉంటది, చిన్న మచ్చు ఉంటే దాన్నే గుర్తుపడతాం కదా. చాలా పద్ధతిగా ఉండాలని, అక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కూడా మాట్లాడాలి కదా. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, మీరు సడన్ గా ఇంత పద్ధతిగా ఎందుకు మాట్లాడడం స్టార్ట్ చేశారు? పద్ధతిగా అంటే కొన్ని కొన్ని చరిత్రలు మన అలా మారుస్తూ ఉంటాయి. ఏ చరిత్ర మిమ్మల్ని మార్చింది? నీకు సరిగా క్షవరం చేయనట్టున్నారుగా తమ్ముడు. మీరు పద్ధతి మొన్ననే భీమవరంలో కోళ్లి పందాల్లో కోడి తప్పించినట్టుగా ఉంది. ఎందుకో మరి అర్థం కాదు. మా నన్నే అన్నాడు అనుకున్నా, నిన్ను కూడా అన్నాడు రా బా. అంటే రెండు వైపులా ఆ మాత్రం ఉంటేనే కానీ బరువు తూగదని రెండు వైపులా పెట్టుకున్నాను. మళ్ళీ ప్రతి పదార్థం తీస్తారేమో, అక్కడ పెద్దవారు ఉన్నారు, వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతిదీ సంపాదించడం నేర్చుకోండి. అక్కడ ఉన్నది కూడా అలాంటిదే సత్తి గారు. కానీ ఒక డౌట్, సత్తి గారు చెప్పులు ఇప్పచ్చేవాడిని కదా. అవునా సత్తి గారు? కాదండి, సత్తి అంటే మేము పాలకూర పఫు ఫాఫా ఇది అనుకున్నాం. మీరు ఇంత పద్ధతిగా మాట్లాడడానికి కారణం ఏంది? ఖాళీ దిక్సూచి అని చెప్పేసి టైటిల్ అయినా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా? మీకు సింక్ అవుతుందా ఇట్లా మా సత్తి మాట్లాడడం, లేకపోతే ఆయన ఒరిజినల్ బయటకు రావాలా? అది ఏదంటున్నారు, మీ ఒరిజినల్ గెటప్ కావాలంట. నేను కూడా ఎంత బాగా చెప్పి తీసుకొస్తాడో అని. ఐ సినిమాలో విక్రమ్ అలా చేశాడని లాంగ్ లైఫ్ అలా ఉండిపోతాడా? లేదు లేదు అబ్బో. అయ్యా మీరు కంతులు పెట్టుకొని రమ్మంటే ఎలా చెప్పండి అని అంటారు. సరే ముందు మీరు మాతో కాకుండా వాళ్ళతో. నేను ఈ సినిమా వల్ల ఒక దిక్కు దొరికింది మాకు, దిక్సూచి ఒక సూచికగా పనిచేసి మాకు కూడా రియలైజ్ అవ్వటానికి ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి రాజుగారు, మళ్ళా చిన్న పిల్లగాడు ఆయన, ఆయన గురించి మళ్ళీ మాట్లాడదాం మనము. ఇటు చూడు శ్రీముఖి. అంటే పద్ధతిగా మీ వారు ఏంది మొదటగానే శ్రీ అని పెట్టారు. అవును, దానికి ఏమన్నా లక్ష్మీదేవి అని. మరి దానికి ఏమన్నా ఎందుకు సంపాదిస్తలేనా? లక్ష్మీదేవి వస్తుంది కదా ఇంటికి. అది కాదు, కొంచెం పద్ధతిగా ఒక పద్ధతి కాదు నాకు చెప్పండి. జీన్స్ వేసుకుంటే ఏమన్నా అనాలి, పొట్టి డ్రెస్ అనుకుంటే ఇది పద్ధతి కాదా? కనీసం అలాగే మాటల్లోనన్నా చూపించు. లీవ్ ఆల్ దిస్ మ్యాన్, వన్స్ కెన్ యు డు యో ఫర్ us ప్లీజ్. ఏదది యో? ఇది రెండు మడిస్తే రజనీకాంత్, ఒకటి మడిస్తే బిత్తిరి సత్తి. అంతేనా కదా? ఇది మడవంగానే ఇటు ఇటు పోతుంది. ఇది అంటే ఇది ఓగల ఏ ఆసనమో అర్థం కాదు ఎవరికి. ఆయన ఎప్పుడు కట్క ఈడు వస్తాగానే ఇది మూతి ఇట్లా పోతుంది. అంటే ఇది మరిచిన మనకో ఎడమకు పోతున్నది. కొంచెంసేపు అట్లనే మడిసి ఒకసారి ఏమైనా మాట్లాడవా? ఏం మాట్లాడమంటావు స్త్రీముఖి? నీతో మాట్లాడి మాట్లాడి బోరింగ్ కొట్టింది నాకు.
ఈ రోజు నేను ఈ ఆడియోలో చేయడానికి ముఖ్య కారణం బిత్రి సత్య గారు, ఎందుకంటే మాట్లాడింది మీరే. చెప్పినవా? నీకు మెంటల్ దమాకు లేదు అందుకే. ఎందుకు? అవో గట్లా ఒక ఫాఫెడ తీయాలి, 5-6 ఫాఫెడ్లు తీసింది ఎత్తి మీద. ఈ విత్తి సత్తి కన్నా ఇలాంటి డైలాగులు పడేయకుండా నార్మల్ సత్తినే బాగున్నాడు. పద్ధతి సత్తి, ఒకసారి మళ్ళీ నీ డ్రెస్ చూసుకో. నీ డ్రెస్సింగ్ చూసుకుంటే వేళ్ళన్నీ ఓపెన్ చేసి నాకు ఆపరేషన్ చేస్తారా మీరు? లేదు, కట్టక పని చేయ. మరి ఇట్లా ఉంటేనే ఏం చేరు సేఫ్? సరే, ఇరువురు దాకా అట్లే ఉన్నా కదా, మళ్ళా స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మళ్ళా ఇది కట్టక బంద్ చేసుకొని వస్తా. ఇప్పుడు కట్టక ఆన్ చేసిన కాబట్టి తీయలేను. ఓకే, ఎక్కడెక్కడ దేశాలకి వచ్చిన, ఆస్ట్రేలియంకి వచ్చిన రఘు, ఆస్ట్రేలియా, అందుకే నేను వాళ్ళ కోసం ఒకసారి యో అనుమాన్ అంటున్నాను. అంటే వాళ్ళకి 31 నాడు మళ్ళా విమానం ఉన్నది. అవును, విమానం గాలి మోటార్ టికెట్ ఈసా క్యాన్సిల్ అయింది అనుకో, ఎవరు రానియాడు మళ్ళా. అవునా? అందుకే డబ్బును అడగొట్టుకొని ఫంక్షన్ ఫోరం అంట అని చూస్తున్నారు వాళ్ళు. ఎంత మంది ఆస్ట్రేలియా నుంచి వచ్చారు ఇక్కడ ఒకసారి చేతులు ఎత్తండి. ఆస్ట్రేలియా సార్ ఎత్తాలని ఎత్తున్నారా సార్? ఆస్ట్రేలియానే సార్. ఎంతమంది హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు వాళ్ళు? ఎన్ఆర్ఐస్ అంటే బయట దేశం రివర్స్ అంటారు. ఎబ్రాడ్ రివర్స్ ఏమంటారు? యుఎస్ రివర్సే కదా. అవును, వచ్చిన వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళని రివర్సే అంటారు కదా. అవును, అంతేనా? అంతే అంటారు. బితిరిమోకం రిటర్న్ అంటారు, యుఎస్ రిటర్న్ అంటారు, రివర్స్ అంటారు. యుఎస్ రిటర్న్స్? మళ్ళా మరి రివర్స్ అన్నా నేను. ఓ, రివర్స్ అన్నా. నువ్వు ఎందుకు ఏం మాట్లాడు? మంచిగా వాడాడు, మంచి వాడాడు. ఇది ఆర్ఆర్ లేదు కాబట్టి నేనే వేస్తున్నా. ఆన్లైన్ ఎడిటింగ్ అంటారు దీన్ని. ఆన్లైన్ ఎడిటింగ్? ఆన్లైన్ ఎడిటింగ్ లో ఆర్ఆర్ ఎడిట్ చేస్తాం మనం. శ్రీముఖి చెప్పొచ్చు కదా నువ్వు ముందే, ఇంకా అది స్కూటర్ బైకులు చెవులకు తలిగేసుకొని వస్తే ఎట్లా చెప్పు? సామాన్లు మిలిగిపోతే నట్లు బోలట్లు అనేది తలిగేసుకొని వచ్చింది. మంచిగా జుంఫాలు అవసరాలు తాను చేపించుకుంటే ఎంత ముద్దు కొడతాయి. ఎవరో పిలుస్తున్నారు నిన్ను. నన్న పోత ఫటు, లేకుంటే నీకు మళ్ళా వస్తా నేను. సో సత్తి మరొకసారి రాబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక పాట కూడా ఇక్కడ లైవ్ గా పర్ఫామ్ చేయబోతున్నాడు. సో సత్తి థ్యాంక్ యూ సో మచ్, నీ కటక వంజేసుకొని రావాల పద్ధతి మనిషి రావాలని. ఐ నో రాజు వెరీ వెల్ అండ్ వి హావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద లాస్ట్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. ఐ నో హిమ్ వెరీ వెల్. మై హార్ట్ కంగ్రాచులేషన్స్ టు రాజు, దలీప్ అండ్ all the people, all the crew, and naaku raju ante raju rachuri chaala baaga telusu. Mem australia lo last 10 years nunchi kalisi tirugutunnam and I know him very well and he is very hard working guy. And raju ki dilip ki na hearty congratulations and I hope and I wish all the best for them and I wish this movie is going to be a great success and it's going to lead a lot of miles ahead for their life. Thank you. Wife, of course. Oh. Why me? He has to. Akada, no. He has to respect me. He has no choice. Ante. Anduke. So, mundu mi aavid maatladala, meer maatladala, meere decide chesukondi. So, always ladies first. Aina mimmalni enduku adugutunnanu, mottam petram meede ayi untadi. Who should talk first? I think we both will do it. Both. Appudu overlap lu aitayandi. Ante both will do it ante meer song launch anukuntunnaru, adi kaadu, adi tarvata cheddam, mundu maatladu. When I said he has to respect me, when we both do it, my voice would be dominating, not his. Oh. He's great, but at the same time today I want to talk about the movie and the whole team. madam mana Hollywood cinema launch kada, it's Hollywood Telugu. Okay, please ee roju annayato paatu movie gurinchi anda maatladam ani anukunanu. But all I can say in two words, iddaru passionable people kaliste Diksuchi will happen. Hi, what's up dude, how are you? Facebook. We just saw that ego SRS Associates di AV play chesnamo dantlo itla editing la chesnar goda gulipoyina ate unnaru ga editing ante iyala re fave fashioning aipoyine kada avun malla ni photos kuda ala chesko mast untudi mee lekane avi kuda fashion aipoyi andariki fashion atlane editing la kotta kotta ga chestunaru nen okade emanna ante chalu maamedi padutu untadu maamedi chestu untadu maati pakka front unnole gar andubatlu untaru allani deerthe man antara ukutara allu avun urukoru asle producer family members vallandaru malla manaku aitadu అయితది ఇప్పుడు ఏమవుతుంది. అందుకే ఫర్జలు దేవుళ్ళ లేక అనాలి. ఫ్రేష్ కక్కులు ఎప్పుడైనా ఎంత పెద్ద హీరో గానీ ఫ్రేష్ కక్కులే నా దేవుళ్ళు అంటారు. అవును, లేకపోతే ఉష్కరాలు పడతాయి. ఓకే, సో ఇప్పుడే ఎస్ఆర్ఎస్ అసోసియేట్స్ వారి ఏవి ప్లే చేసాం, దాంట్లో నీ వాయిస్ ఓవర్ విన్నాం. వెల్కమ్. ఇప్పటి నుంచి
వాయిస్ ఓవర్ కాదు, ఓవర్ వాయిస్ నాది. నువ్వు ఎట్లా అంటే అందుకోసానికే సెలెక్షన్ చేసిర్రు, లేకపోతే ఎంతమంది ఉన్నారు వాయిస్ ఓవర్లు చెప్పేటోళ్ళు, నా లెక్క ఓవర్ వాయిస్ ఉండాలని దానికి చెప్పి ఇచ్చిండ్రు. అంతేనా కదా, లోకల్ కార్డ్స్ మంచిగా ఉండాలి. మెయిన్ లోకల్ కార్డ్స్ ఓకల్ కార్డ్స్ లోకల్ కార్డ్స్ లోకల్ కార్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ఉండేటివి ఓకల్ కార్డ్స్, లోకల్ ఉండేటివి లోకల్ లోకల్ కార్డ్స్. ఓకే, అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళందరివి ఓకల్ కార్డ్స్, మన హైదరాబాద్ సందర్వి లోకల్ కార్డ్స్. మనకు దగ్గర ఉంటది కదా కర్ణాటకం, అందుకే కర్కోటక సంగీతం జరిగారు. అవును, ఈ మధ్య నువ్వు ఆవిడ్ని బాగా ఇమిటేట్ చేస్తున్నావు అంట. నువ్వు సఫడాకుండా దీపం ముట్టించి, అవును ఊదుబాతీలు కూడా ఆరిపోలేదు ఇట్లా మాట్లాడుతుంది. నీకు అర్థమైందా నేను ఎవరి గురించి మాట్లాడాను? అమ్మన్రా అన్నన్రా అన్నట్టు తిరుగుతూ ఉన్నాడు. ఆవిడేమో అమ్మన్రా అమ్మన్రా అని తిరుగుతుంటే ఈయనేమో అన్నన్రా అన్నన్రా అని తిరుగుతూ ఉన్నాడు. సో అంటే ఆమెను మనం తక్కువ చేసినట్టు కాదు కానీ డెఫినెట్లీ ఇమిటేటింగ్ ఇస్ నాట్ సంథింగ్ వాళ్ళని కించపరుస్తున్నట్టు, లేకపోతే వాళ్ళని అంటున్నట్టు. ముక్క చెప్పాలన్నది చిన్న ధమాకు, వెళ్ళిపోతే మళ్ళీ డిలీట్ అయిపోతుంది. నేను చెప్తా వచ్చినప్పుడే. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది టైమింగ్. అవును, ఆ అమ్మకు కొంచెం ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకుండా, కాకపోతే ఆమె టైమింగ్ మంచిగా ఉంది. ఆమె టైమింగ్ మాట్లాడే డైలాగ్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో హీరోకైనా కమెడియన్కైనా ఒక విలన్కైనా ఒక టైమింగ్ ఉంటుందా లేదా? ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ కాదు, ఫుల్ కోర్స్. ఫుల్ కోర్స్ ఉంటుంది. మళ్ళా పడ్డది దేవుడా, చికిలక చికితా చికి దూరం జరుగును, చికిలక చికితా చికి చికి దూరం జరుగును. అయితే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లంని మనం ఎప్పుడు ఏలైతే చూపి మనం కూడా, నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నన్ను కూడా అన్నారు ఒక ఆటిజం ఉన్న మనిషిని తీసుకొని ఎట్లా చేస్తావు అన్నారు. అయితే ఆమె టైమింగ్ మంచిగా ఉందని చెప్పని లేదు, డెలివరీ ఉంది చూసినావా? కాదు సత్తన్న, ఆమె ఏమనట్లేదు, నీ ఇమిటేషన్ లెవెల్స్ గురించి మాట్లాడుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎంతమందికి తెలుసు బిత్రి సత్తి ఈజ్ అ ఫెంటాస్టిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని? మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన కరియర్ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది, బట్ క్లిక్ అయింది రీసెంట్లీ. సో మేము ఇక్కడ ఆవిడ్ని ఏమనట్లేదు, లేకపోతే ఎవరిని ఏమనట్లేదు. చాలా మంది చిరంజీవి కుదిరితే ఆమె నిజంగా ఏమన్నా కనిపిస్తే వీరికి తీసుకురావాలని ప్రొడ్యూసర్ ఫైసల్ నిర్మాత అడిగిండు. ఆమెనే మనం గెస్ట్ గా, ఆమె జ్యోతమ్మ కదా, జ్యోతమ్మనే జ్యోతి వెలిగించనికే తీసుకొస్తాం అన్నా దొరకలేదు ఆమె. నిజం అంటే ఎక్కడో పోయి స్టార్ దగ్గరికి కాదు, మనము ఏదైతే ఉంటామో ఆడికెళ్ళే పట్టుకురావాలి. ఇప్పుడు ఎందుకు హీట్ అయింది ఆమె? ఒక టైమింగ్ మంచిగా ఉంది కదా, నీ టైమింగ్ నా టైమింగ్ లెక్కనే ఆమె నిజంగా కొంచెము ఆమెకు తెలివి ఉండింటేనా ఇవాళ మనని మించిపోతుండే, ఇవాళ మనకి ఇవాళ ఆర్డరే రాకుండేది. సరే, ఆమె గురించి మాట్లాడకుండా ఆమెని ఒకసారి, అమ్మన్రా అంటుంది కదా అన్నన్రా, ఆమె కనుక అన్న అయితే ఎలా ఉంటుందో. ఒకవేళ ఆవిడే కనుక దిక్సూచి ఆడియో లాంచ్ కొస్తే ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది? రెడీ? దానికన్నా ముందు ఒకసారి నీకు ఎనర్జీ రావడం కోసం గట్టి చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా ప్లీజ్. ఈ రోజు మన ముందుకి అమ్మన్రా రావడం జరిగింది. సో ఆవిడ చేతుల మీదుగా మనం ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసుకోబోతున్నాము. ఇంతకీ ఈ సినిమా గురించి ఆవిడ ఏం మాట్లాడుతుందో విందాం. వెల్కమ్ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ ప్రతి ఒక్కరి సూపర్ మీరు ఏ చేసు సూపర్ ఓకే ఓకే పెట్టు అక్కడ సైడ్ కెమెరాలు ఉన్నాయి చూడు అమ్మ సెల్ఫీ ఒక సెల్ఫీ అంకుల్ రా అంకుల్ అన్నంటే అన్న అంట నీకు టైమింగ్ తెలియదా ఎందుకు రా నాయన ఆంటీ అంటున్నారు నన్ను నాయననో అంకుల్ అంటే అన్నన్రా అంట. ఓకే అంకుల్ ఒక సెల్ఫీ రే పందినా కొడక అన్నన్రా మళ్ళీ. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటాను. హైదరాబాద్ లో నేను వచ్చి ముందు నేను మిమిక్రీ చేసినప్పుడు నన్నే పిచ్చి పని చేశారు. తర్వాత సారీ అమ్మో బాబో ప్రతి ఒక్కరు కూడా అందరు మంచిగా ఉండాలి. నేను బేసికల్ గా నేను సింగర్ అండి, ప్రతి ఒక్కటి పాట పాడాలని చూశాను. కాకపోతే ఎవరు నన్ను తీసుకోలేదు, కాకపోతే రా రేయ్ అన్నన్రా అన్న చూపండి రే ఎక్కసా మాట్లాడబాక నా కొడుకు నోట్లో బాంబు పెడతా. ఈ ప్రొడ్యూసర్ రాజు గారి గురించి మీ మాటల్లో వినాలని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు నాకు. ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు, రాజు గారు కూడా ఫోన్ చేసి చాలా బాగుంది నీ వాయిస్ బాగుంది అక్కడ నుంచి దిలీప్ గారు తెలుసా జయం సినిమాలో చిన్నప్పుడు హీరో తెలుసా అని అడుగుతున్నా హీరో దిలీప్ నీకు నేను అన్నన్రా అని చెప్పలేను ఎందుకంటే మన జోడి వేరే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సత్తి, ఏది అడిగినా స్పోర్టివ్ గా స్పాంటేనియస్ గా భలే చేస్తావు. ఒక హీరోని ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక అమ్మని ఒక జ్యోతమ్మని ఇమిటేషన్ చేసిన నేను ఒక్కడిని. ప్రతి ఒక్కరికి తెలుసా
సపాట్లో పట్టకపోతున్నా. That was Bitti Sati. Thank you very much. Thank you so much. Okay, thank you, Sati. We'll call you back again. And the current third song launch is the time. Which is in the government. Okay, sir, ma Sati ki gatti ka chapatlu. And thank you. Thank you very much. Yes. A privilege to address on the dais. And general ga entante cousins to a different industry. Film industry ki cousin ochadu. Mana community lo ochadu ante. General ga encouragement chala takkuga untadi. Cinemalu chala risk adi ide ani cheppesi. But the way Raju has a passion and Raju has the confidence, the way you are anchoring, I'm sure the film is going to rock. I wish all the best Raju and team, and Dilip also a very humble person, very good, and I hope and I pray to God this becomes a huge success movie. I say once again, the third song launch. Special kids, Shethul Meediga Mana Diksuchi movie, fourth song launch jaragabothundi. అండ్ ఈ సాంగ్ని ఇంకా స్పెషల్గా మనందరి ముందు తను చాలా ఇన్స్పైర్ అయ్యి మనందరి ముందు పర్ఫామ్ చేయడానికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉన్నారు. మన టీంకి చాలా అవసరం కాబట్టి సార్ ఎవరు మాట్లాడతారు? ఐఎమ్ కంప్యూటర్ ఫ్యాకల్టీ. హలో హలో, వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఆడియన్స్. సో ఐ పర్సనల్లీ కంగ్రాచులేట్ దిలీప్ సార్ ఫర్ హీస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. హీస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ హీరో ఇన్ దిక్సూచి. So I wish all the best for his bright future. Dear audience, actually we are from Amma Foundation for Disabled. So actually my name is Naga Prasad. I am the head of the computer department and I'm working in different organizations to teach computers for visually challenged students. And the same moment, my attitude is to develop the children in the small age to equal to the normal, they will have to perform their wonderful talent in all levels, not only in the computers, not only in the studies, not only in the music, in all levels. Our kids are, they are totally highly talented, and now they will perform their wonderful performance on the stage. So once again I congratulate Raju sir, Dilip sir and the whole team of Diksuchi for a wonderful victory coming to audio launch and as well as coming to release as shortly. Foundation, and he is running one orphanage and as well as blind organization to take a special care of blinds also. Once again thanks to Dilip sir for giving this wonderful opportunity for our kids also. ఎస్ మరి ఈ పాటని లైవ్ లో పాడడానికి మన ముందుకి హరిణి వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ హరిణి. సార్ ఫ్రమ్ అనురాగ్ హ్యూమన్ సర్వీసెస్ సెంటర్ ఫర్ ఇంటెలెక్చువల్లీ డిసేబుల్డ్ అండ్ ఏజ్డ్. సో వీళ్ళు రాబోతున్నారు ఫ్రమ్ అనురాగ్ హ్యూమన్ సర్వీసెస్ మా దిక్సూచి మూవీ టీజర్ని లాంచ్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఆల్సో రాజు గారు, దిలీప్ అండ్ సతీ గారి సమక్షంలో జరగబోతుంది ఇది. This is really interesting. Normally ga special people ni pilustamo vaalato teaser launch chestamo, you know, audio launches lo vaalato trailer launch chestam, but then chaala special ga anipinchadu vanti ee lovely kids andar chethulu meedaga ee movie teaser launch cheyadam ee idea na super undi. Ee idea kosam alage team kosam inkokka sari gattiga please join your hands together, ladies and gentlemen. Yes, all these special kids are from andar samakshamlo ee roju cinema teaser tho paatu Diksuchi Dalam ane website kuda launch cheyadam jarugutundi Maharaj garu. So munduga teaser cheddama ledha website a teaser? So evaru cheptaru? Ladies and gentlemen, yes, all these special kids are from Anurag and veelandar samakshamlo ee roju సినిమా టీజర్తో పాటు దిక్సూచి దళం అనే వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది మహారాజ్ గారు. సో ముందుగా టీజర్ చేద్దామా లేదా వెబ్సైటా? టీజర్. సో ఎవరు చెప్తారు? సో నువ్వే హైట్ లో అందరికి చూచి మూవీ టీజర్. అరే నో వే,
సిగ్గు దిక్సూచి మూవీ టీజర్ లాంచ్. దిక్సూచి నేను చెప్పాలనా నాన్న? బుగులు పడుతున్నావా? సిమెంట్ ఏం చేయలే నాన్న, మేకప్ పడుతున్నాడు. బుగులు పడుతున్నావా, సిగ్గు పడుతున్నావా? నువ్వు సిగ్గు పడుతున్నావా? నాన్న నువ్వు చెప్పు. దిక్సూచి చుట్టు చుచ్చుపు మన ఫోన్ తీసుకొని www. ఏం లేదు, నాకు ఇచ్చినారు. ఫోన్ తీసుకొని దిక్సూచి dalam.com అని కొట్టగానే నీకు ఆ వెబ్సైట్ లాంచ్. ఎవరి ఫోన్ లో అయినా అవుతుంది, వేరే ఫోన్ అంటే వేరే వాళ్ళు తీసుకొని అన్ని ఫోన్స్ లో అన్ని ల్యాప్టాప్స్ లో అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ దిక్సూచి దళం ఫౌండేషన్ అని కొత్త వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఫర్ స్పెషల్ కిడ్స్ అండ్ అలాగే రాజు గారు ఏదైతే. సో ఎస్, ఇప్పుడు మనము నెక్స్ట్ సాంగ్ లోకి వెళ్ళిపోవాలి కాబట్టి థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అనురాగ్ స్కూల్ నుంచి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ అలాగే దిలీప్కి, సత్తికి అండ్ అలాగే రాజు గారికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ సత్తిని స్టేజ్ మీద ఉండవలసిన రిక్వెస్ట్ అండ్ సో స్మాల్ ఓకే ఫ్రమ్ అవర్ టీమ్. ప్లీజ్ దిలీప్ గారి చేతుల మీద యాక్సెప్ట్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. సార్ మీరు అలా ఉండే కానీ చెప్పలు కొట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత సినిమా పాటలు కదా? లేదు లేదు, లల్లు దోచుకుల్ ఇదే. ఇంకా పాట అంటే మాకు ఆ పాట తప్ప ఏమీ రాదా సత్యభాయ్. ఆ ఒక్క పాట అన్ని చోట్ల దంచేస్తుంటావు. అది కాకుండా నీకు నువ్వు గుర్తు చేసుకో ఒక అద్భుతమైన పాట ఈ మూవీ కోసం నువ్వు పాడావు. ఆ పాట ఇప్పుడు లాంచ్ జరగబోతుంది. ఆ పాట ఇప్పుడు నువ్వు పర్ఫామ్ చేయబోతున్నావు. ఇప్పుడేనా? ఇప్పుడే. సో లైవ్ లో ఇందాక సింగర్స్ అందరూ వచ్చి పాడడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు పాడడం జరుగుతుంది. మా దిక్సూచి మూవీ 5th సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది. సో గట్టిగా ఏరి. ఇంకా నెయిల్ పాలిష్ కాలేదు వాళ్ళకు? ఈ మ్యాచింగ్ మ్యాచింగ్లతో ఇదే కథ. ఇప్పుడు పాడే రెండు ఆల్ ఆఫర్లకి ఇప్పుడు గోల్ర ఫెయింట్ పూసుకొని వస్తుండ్రు వాళ్ళు. ఏం చేస్తాం మళ్ళీ అట్లున్నది? రండి బుజ్జమ్మలు. వా, నా ఒక్కడికే ప్రాబ్లం ఉన్నట్టుంది. కంటి వెలుగులకు అర్జెంట్ వెళ్ళిపోవాలి. వచ్చారా? డబ్బులలోకి పైసలు ఏంటి వాళ్ళు కొడతలేరు.
లక్షలు కోట్లు నిన్ను బతికించవురా, నువ్వు పొందిన ఎన్నో బిరుదులు చావు తప్పించవురా. భార్య బిడ్డలు వెంట భక్తులని కలలో కూడా తలచకురా, వదలక నీతో వెంట వచ్చిన ఆ వల్ల కాటి వరకే నిను మోసిన పల్లకి చివరకు నీ పాడే ఉందది. నువ్వు ఉండిన గృహమే చివరకు నిను వెళ్ళమంటది. నిను కాల్చివేయు కట్టెలుగా ఓ చెట్టుకు రాసి ఉంటది. పరిమళాలు కులుముకున్న తలుగు మందు కలవక తప్పదది. పోయే ముందర కాలం పక పక పరిహాసమాడుట తచ్చమది. శివమై తిరిగే తెరలో శివమాను ఎరుగని కదని కదా. నెత్తుడి మాంసపు ముద్దగ ఎదిగిన కాయము కూలుట కాయమురా. కాబోయే శపం నీవు కదరా, దేహంపై మోహం ఏలరా. ఇన్నాళ్ళు సాధించింది ఏదిరని కోసం ఏం చేశావురా. నాటకమల్లే గడిపేశావు కన్నులు తెరిచేదెన్నడురా. పెద్ద నిద్దరే చుట్టుముట్టగా చివరకు బూడిద గొప్పవురా. నాటకమల్లే గడిపేశావు కన్నులు తెరిచేదెన్నడురా. పెద్ద నిద్దరే చుట్టుముట్టగా చివరకు బూడిద గొప్పవురా. థ్యాంక్ యూ. ఒకటే పేపర్ ఇచ్చిండు, ఆయన కూడా రెండు లైన్లు వాడేసిన మెంటల్ దమాకి ఇంకోటి కూడా ఎక్కించుకున్నా అన్నమాట. అవునా? గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. అది వెనుక బొక్కేళ్ళు ఖాళీగా ఉన్నాయి, అప్పటి నుంచి ఏం చేయాలో అర్థం కాక తీసుకొచ్చిండు. ప్రేమతోటి కాదు, నేను మాత్రం చెప్తున్నాను సత్యది ఇది ఫస్ట్ సాంగ్ అది వినడం. నేను యూట్యూబ్లో ఇంతకుముందు ఆయన పాటలు చాలా పాటలు విన్నాను. అండ్ మల్టీ టాలెంటెడ్ ఒక మనిషి అని అంటే ఈయన డెఫినెట్లీ. మనకి ఏదన్నా కామిక్ వేలు పంచలేసేసి ఏదో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయామని కాదు, కానీ మీరు తవ్వుతూ వెళ్ళండి లోపల ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో తెలుసు. అండ్ అతి త్వరలో సినిమాల్లో కూడా అండ్ యాజ్ అ హీరోగా కూడా మన ముందుకు రాబోతున్నాడు. తుపాకీ రాముడు, తుపాకీ రాముడు అనే సినిమా కోసం నేను వెయిటింగ్. ఆడియో నోట్స్లో సత్తి గురించి మాట్లాడాలని నా కోరిక. సో సత్తికి గట్టిగా చెప్పట్లు. ఈ పాట మీరు రెండోసారి వినాలని అంటే ఈ సినిమా థియేటర్కి రావాలి. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో మళ్ళీ సత్తి వాడతాడు. ఏమంటారు సత్తి? తప్పకుండా. అది ఒకసారి మా సింగర్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సత్తి, సో విత్ దిస్ దిక్సూచి మూవీ అన్ని సాంగ్స్ మనం వినేసాం కాబట్టి ఇప్పుడు ఆడియో లాంచ్ చేసే టైం వచ్చేసింది. ఆ సీడీని రిలీజ్ చేసేది. సో సినిమాలో క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళందరినీ ప్రతి ఒక్క టెక్నీషియన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం ఫర్ ద స్పెషల్ మూమెంట్. మాణిక్యం భాష గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. డైరెక్టర్ ఆనంద్ గారు, లైన్ ప్రొడ్యూసర్ మురళి గారు, ఆనంద్ గారు, యా ప్లీజ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ ఒకసారి. గాంధీ గారు, యా సారీ సార్, గాంధీ గారు, ఛత్రపతి శేఖర్ గారు కనుక వస్తే శేఖర్ గారు, I want to invite my dad also, papa. Yes, Dilip gari sanga korukunnamo. So veelandar samakshamlo ee roju manamu dikshuchi. So team andaru stage me dundaga mana dikshuchi movie all your launch jarutundi. Gattiga chappalu kottovaluga korukunnam. Ready sanchalana please join your hands together. This is also very innovative idea, evaru telidu. So Dikshuchi movie audio launch by the team and along with Bittir Sati. Congratulations to the team. Gariga chappatlu. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గ్రాండ్ గా ఆడియో లాంచ్ సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మూవీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అండ్ వాళ్ళ కష్టం గురించి
పోలీస్ స్టేషన్. ఎస్, రాజుగారి చేతుల మీదుగా బిత్రి సత్య గారి లాంగ్వేజ్ లో పోలీస్ స్టేషన్ జరుగుతుంది. ఐ మీన్ ఫెలిసిటేషన్, కంగ్రాచులేషన్స్. అండ్ ఐ రిక్వెస్ట్ పద్మనా టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ రైట్ నౌ. ఎస్ పద్మ, చాలా హోప్స్ ఇచ్చారు. బరోదర్ని చెయ్యి, నేను అనుకున్నాను. మంచి మ్యూజిక్ చెయ్యి, మనం బాగా ఆడియో రిలీజ్ చేద్దాం. సినిమా చాలా మంచి స్టోరీ ఉంది అని చెప్పారు. సో నేను చాలా అంటే ఏమంటే ఎవ్రీ సాంగ్ నాకు ఒక ఎక్స్పీరియన్స్. సేమ్ టైం బాంబే వెళ్ళి కైలాస్ కేర్తో పాడించామండి, నేనును మా లిరిక్స్ రైటర్ గారు. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సేమ్ ఈ సాంగ్స్ ఒక డిఫరెంట్ క్లాసికల్, అండ్ మీరు చూసారు కదా ఒక డివోషనల్ క్రైమ్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో మిక్స్ చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ సాంగ్ ఇస్వి. సో థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, అండ్ మా డైరెక్టర్ గారు నాన్నగారికి చాలా థ్యాంక్స్. చాలా పక్క నుండి చాలా హోప్స్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ గారు చెప్పవసరం లేదు ఇక, థ్యాంక్స్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, నన్ను సినిమా ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ అయినా నాకు ప్రొడ్యూసర్ అని తెలీదు. ఒకసారి వచ్చి స్టూడియోలో కూర్చున్నారు, సాంగ్ విన్నారు, సార్ దిలీప్ గారు ఫ్రెండ్ అని అనుకున్నాను, కట్ చేస్తే ప్రొడ్యూసర్ అయినా. చాలా హోప్ ఇచ్చారు. రీ రికార్డింగ్ కూడా పక్క నుండి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ పక్క నుండి వాళ్ళకి ఎలా కావాలి చేయించుకున్నారండి. వెరీ ఆనెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ. ఆహుతులందరికీ, సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్కి అవకాశం ఇచ్చినటువంటి, ముందుగా మా దర్శకులు దిలీప్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వరరావు గారు, ఇంకా నిర్మాతలకు కానివ్వండి, వారికి, మన డిపిఓ కన్నా గారికి, నాతో వర్క్ చేసిన తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నాతో సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. దాదాపుగా నేను 13 సీన్లో చేశానండి. మంచి క్యారెక్టరు జమీందార్ క్యారెక్టరు, చాలా అద్భుతంగా చేయించారు దిలీప్ గారు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉందండి. ఆర్టిస్ట్గానే కాకుండా దర్శకుడిగా, పైగా 24 క్రాఫ్ట్స్లో కూడా ఆయనకి అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. ఆయన మున్ముందు ఒక మంచి దర్శకుడిని మీరు చూస్తారు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని నిర్మాతలకు కనకవర్షం కురిపించి, వారు మరో కొన్ని చిత్రాలు నిర్మించి 10 మందికి ఉపాధి కల్పిస్తారని ఆశిస్తూ, దానికి ఆ బలాన్ని ఆ భగవంతుడు ఇస్తారని ఆశిస్తూ సెలవు. 25 మూవీస్. వావ్. సో ఇది ఇంత ఫుల్ లెంగ్త్ రోల్ చేయడం ఇదే సినిమా కదా? అంటే 3 మూవీస్ చేశాను ఇలానే, కానీ అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఆడియో లాంచ్ అయింది కానీ ఇంకా రిలీజ్. సో ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలా? దిలీప్ అన్నకి, ఇంకా ప్రొడ్యూసర్ అంకుల్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. వీళ్ళు సినిమాల్లోనే మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడరు. దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ, బట్ ఐ ఫీల్ చాలా కొత్తగా అనిపించింది నాకు. అసలు దిలీప్ గారు, దిలీప్ ఫస్ట్ లైన్ చెప్పినప్పుడు నాకు ఏం అర్థం కూడా కాలేదు. బట్ ఆఫ్టర్ చూశాక, మూవీ చూశాక నాకు అనిపించింది అసలు నేనైనా ఈ మూవీ ప్రొడ్యూస్ చేసింది. ఇట్స్ రియల్లీ అమేజింగ్. సో ఐ వుడ్ లైక్ టు సే బిగ్ థ్యాంక్స్ టు దిలీప్. థ్యాంక్స్ ఫర్ ఇక్కడికి అందరికి వచ్చిన వాళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండే మనం మాట్లాడుతున్నప్పుడు జరస్తుంది. ఓకే, అరే ఏమైంది తెలుసా అన్న, మనము ఆస్ట్రేలియాలో ఈవెంట్ ఉండే అన్న, ఒకటి ఫుల్లో చెప్తున్నా. అంటే సిడ్నీలో ప్రోగ్రామ్ అయింది. ప్రోగ్రామ్ అయితే మనం పిలిచిరు తెలుసుగా సత్య, అంటే ఇక లాగు తీసుకొని పోయినా ఆడికి, లాగు అంగి తీసుకొని పోయినా. అదే లాగు ఇట్లా బట్టలు వేసుకుంటే వద్దు, మనకు అట్లనే కావాలి, ఆ ఊర్లు ఉన్నట్టే కావాలని దించినాం కథం. ఇక ఏడా సిడ్నీలో వేసినాం ప్రోగ్రామ్ ఫస్ట్, ఆడికెళ్ళి తీసుకుపోయి మళ్ళీ ఆడాయిలో పెట్టిరు. ఏడా అరే సిడ్నీ దాకా వచ్చిన మెల్బోర్న్ ఈడికెళ్ళి ఈడికి దగ్గరనే అన్నాడు. మన సిక్కింద్రాబాద్ హైదరాబాద్ లెక్క, అంటే ఇట్లా బస్సులో పోరాదు ఆడికి, ఆటోలలో ఆడికి కూడా మళ్ళీ విమానమే ఎక్కాలన్నాడు. అయితే ఏమైందంటే, అరే ఇందాక వచ్చిండుగా సిడ్నీ దాకా వచ్చిండు, సత్తి మెల్బోర్న్ దాకా తీసుకొద్దాం. అంటే అకేషన్ లేదు, అంటే అకేషన్ కాదు, ఆడ ఒకటి లాంగ్ లీవ్ వస్తుంది అన్నట్టు. లాంగ్ లీవ్ అంటే లంగపోన్ చేసేవాళ్ళకి జర లాంగ్ లీవ్ మంచిది కదా. అట్లా లాంగ్ లీవ్ వచ్చిందంటే, అరే 3 దినాలు మనకు లీవ్ ఉన్నది, సత్తిని పట్టుకొచ్చి ఏం చేద్దాం ఏం చేద్దాం, వీడు ఏం చేయనికి ఏం లేదు. సరే సత్తి సెల్ఫీ అని ఒకటి పెట్టిండు, అంతేనా? సత్తితో సెల్ఫీ అని
ఒకటి పెట్టారు. ఇక హాల్ మాట్లాడుకున్నారు, అందరు వచ్చినాడా కథ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అన్ని బిర్యానీ గిర్యానీ సత్తితోని పోటువల్ దిగి తర్వాత బిర్యానీ భోజనం అయిపోయినాక అరే పోటువల్ దిగినాకనే గాంధాగా పిలిచిరు ఎంత అభిమానం ఉన్నది అని చెప్పి ఇక్కడ పైసలు నిర్మాత ఇక్కడ నాకు తెలియదు అక్కడ పోయినాక పరిచయం అయింది నాకు. అయినాక అరే ఏమన్నా ఏం చేస్తున్నా అంటే నేను కూడా ఒక సినిమా ఇస్తున్నానా అని అంటే అవును అన్న మరి నాకు చెప్పలేదు అంటే నీకు చెప్పిర్రా అన్న నువ్వు అట్లా చెప్తున్నావు కదా అందుకే మేల్బోన్ తీసుకొచ్చి ఈడ చెప్తున్నా నీకు అని చెప్పి అంటే కొంతమంది డైరెక్టర్లు బయటకు పోయి రాస్తారు చూడు కథలు అట్లా నన్ను కమిట్ చేయడానికి మెల్బోర్న్ పిలిచిందనమాట రాజన్న. పిలిచినాక ఆడ ఇక చూసినాం కదా ఆడ ఏందన్నా క్రౌన్ క్యాసినో అవి చూసినాం పైసలు కూడా కొట్టుకునేటివి పైసలే పోతాయి ఆడ ఏం రావు క్రౌన్ క్యాసినో మావి కూడా పోయినాయి మొన్న గోవాలో. అయితే వాళ్ళు అందులోకి తీసుకుపోయారు వాళ్ళే పైసలు పెట్టి ఆడిపించారు పోగొట్టారు నాకేం బాధలేదు వాళ్ళ పైసలే ఓడగొట్టి వచ్చిన. అయితే నువ్వు సినిమాలో యాక్ట్ చేయాలన్నా అరే ఎట్లన్నా అయిపోయిందన్న ఒక సినిమా అంటే నేనే చేసినన్నా వాళ్ళు ఫస్ట్ రాసుకునేటప్పుడు దిలీప్ మొత్తం నీ పేరే రాసుకుంటూ సత్య అని పెట్టిండు దానికి అని అంటే నన్ను కాంటాక్ట్ అయినరు నేను అట్ల ఎట్లా చేస్తామని చెయ్యమనం అనుకున్నా. ఆడిపోయినాక అన్న చెవు వంటి పిండిండు ఇగో నువ్వు అంటే అరే నువ్వు చెప్తే చేయను అన్న ఓకే అన్న. అయితే అట్లా కమిట్ అయినమాట అయినాక మళ్ళా ఆ క్యారెక్టర్ ఈయననే ప్రొడ్యూసర్ పైసల నిర్మాతనే చేసిండు నేను రాకపోతే దాన్ని మళ్ళా తుడిపేసి ఆర్ఎఫ్సీలో నా కోసం షూటింగ్ పెట్టి చేపించింది అన్న గంతగానం నా మీద అభిమానం పెంచుకున్నాడు అన్న అందుకోసమే నేను ఈందాక వచ్చిన అన్న కోసానికి. మళ్ళీ దిలీప్ కూడా ఎంత పాజిటివ్ అంటే నువ్వేమన్నా దిలీప్ నువ్వు తినొద్దంటే తినను రావన్న తినను ఇప్పుడు నువ్వు తింటావంటే తింటరావన్న ఇంత పాజిటివ్ ఉంటాడు అనమాట. అంటే ఆయన టైమింగ్ అట్లా బాడీ లాంగ్వేజ్ మెంటాలిటీ అంటే ఆయన కాదు హీరో వాళ్ళ నాయన్నే చిన్నప్పటి సంది చెక్తా ఉన్నాడు ఎంటుండి ఇదివలే ఎవరన్నా ఈ పోతు రేపు మబ్బుల 4 గంటలకు లేస్తారా ఇటువంటి యూత్ ఈయన లేస్తాడు శివపురాణం చదువుతాడు ఈయన దిలీప్ హీరో ఈయన గత మబ్బులు లేస్తాడు మనం మబ్బుల మేల్కొచ్చి ఏం చేస్తాం ఫోన్ చూసుకుంటాం ఆయన పుస్తకం చూస్తాడు అందుకే ఇటువంటి కథలు ఆయన్నే రాసి ఆయన్నే తీసుడు. ఇంకా ఇట్లా తీసుకునే భయ అంటే ఇంకా 8 ఉన్నాయి రవర్ణ నా దగ్గర అంటుంది అంటే నిజంగా ఆయన టాలెంట్ హ్యాస్ సబ్బు ఇట్లా ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి నిద్ర పోకుండా తక్కువ తినేటోళ్ళు తక్కువ నిద్ర పోతారు తెలుసా ఆయన తినాడు మాలెక్క మేమేమో అండా బిర్యానీ మంచిగా తింటాము ఆయన తినాడు అన్న రవన్న చాలా అన్న నేను చూస్తాను సార్ అంటాడు చాలా పద్ధతిగా అంటే తెల్లందాగా మేల్కుంటాడు ఎడిటర్ను చెవులు వింటి పని చేపిస్తుంటాడు అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. అంటే వెనకటి రోజుల్లో రామారావు గారు వాళ్ళు ఏదైనా పౌరాణికం చేసేటప్పుడు కొన్ని రోజులు అసలు నాన్ వెజ్ ముట్టకపోయేదంట మళ్ళీ తినేటప్పుడు కోడి మొత్తం తింటాడంట ఆయన అసలు తినడు అంటే ఉపాసమే ఉంటాడంట మొత్తం అంత పద్ధతిగా అంత శుచితో శుభ్రతతో చేస్తే ఆ దిక్సూచి తయారైంది అన్నట్టు. థ్యాంక్ యూ దిలీప్ భాయ్ మంచిగా అందరినీ మంచి టీం సెట్ చేసి ఇంకా మున్ముందు మంచి మంచి సినిమాలు తీయాలి మీరంతా అందులో మాకైతే ఒక క్యారెక్టర్ మర్చిపోకండి ఇది ఫోన్ చేసి మాట్లాడాలని మీ అందరి ముందు చెప్తున్నా. ఒకవేళ ఆయన ఒక్కడు సింగిల్గా సినిమా తీసిన అనుకో సత్యలేడా అనాలి మీరు అప్పుడు కదా సత్యలేడా సత్య పాట లేదా అని అడుగుతా కదా అమ్మో అసలు వెయిట్ ఉన్న యాంకర్ గురించి మనం మాట్లాడుకోలేదు ఎక్కడ పోయినా ఇట్లా నీళ్ళ లెక్క కలిసిపోతుంది అన్నట్టు ఆమె చిన్న పెద్ద అట్లా ఏమి ఉండదు అసలు మనసులో ఏమి లేకుండా మాట్లాడేదే ఇస్త్రీ ముట్టి. థ్యాంక్ యూ అట్లనే టైమింగ్ ఏం అట్లా లొడలొడలొడలా మాట్లాడేస్తాడు చైతు అందుకే చైతు నువ్వు ఉంటే మంచిగా ఉంటుంది నాకు కూడా వెయిట్ ఉంటుంది అన్నట్టు ఆయనను కూడా వినిపించాను. వెయిట్ గురించి ఎందుకు లేదు సార్ పార్సల్ తెచ్చుకున్నావు కదా ఎస్ అయితే ఇస్తుంటే ఇక మంచి లేసే టైం కాదు మీరు అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి మీరందరూ కూడా నా కోసానికి అని కాదు ఒక్కొక్కరికి ఇట్లా ఒకరు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఒలుసూరు అంటే వాళ్ళ దిక్కోలే వాళ్ళ చుట్టాలే వాళ్ళ సోపతి వాళ్ళ కాందనే నేను కూడా వచ్చినప్పుడు కొంతమంది ఒలిగినట్టు గుర్తున్నది నా చుట్టాలు అందరికి కూడా చెప్తున్నా చాలా చాలా దూరంకి వెళ్ళి వచ్చారు పాపం పిల్లలు ఊర్లకి వెళ్ళి కూడా వచ్చారు. నమస్కారం అండి నా పేరు అరుణ్ అండ్ ఇక్కడ ఇంతమంది వచ్చారు మా అందరినీ సపోర్ట్ చేయడానికి మా కొత్త టీంని సపోర్ట్ చేయడానికి ముందుగా అందరికీ ధన్యవాదాలు. అండ్ దిక్సూచి మూవీలో నేను ఒక మంచి పాత్ర చేస్తున్నానండి పాత్ర పేరు డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుందేమో నాకంటే కూడా. అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు దిలీప్ థ్యాంక్స్ చెప్పాలి అలా వచ్చేలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాబోయే వైఫ్ థ్యాంక్స్ చెప్పాలి. షీ ఇంట్రడ్యూస్ మీ టు దిలీప్ ఫస్ట్ అండ్ తర్వాత ఈ సినిమాలో
ఈ సినిమాకి కర్త క్రియా కర్మ అంతా దిలీప్ సింగిల్ హ్యాండెడ్గా నడిపించాడు ఈ సినిమాని. అండ్ చాలా బాగా చేశాడు. రాత్రి పగలు కష్టపడడం నేను క్లియర్గా చూశాను. అండ్ దిలీప్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ కూడా ఈక్వల్లీ సపోర్టెడ్ హిమ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా అలాగే సపోర్ట్ చేశారు. అండ్ ఆ ఎంటైర్ టీమ్. ఈ సినిమాలో నేను చాలా పెద్ద పెద్ద వాళ్ళతో నటించడం జరిగింది. ఛత్రపతి శేఖర్ గారు కానీ గాంధీ గారు కానీ వాళ్ళతో ఎంతో కొంత నేర్చుకున్నాను. హోప్ మా ఈ జర్నీ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ మా టీమ్ మెంబర్స్ అందరికీ, మా హీరోయిన్ చాన్నీ, మరో లీడ్ సుమన్ కానీ, అలాగే ఇక్కడ రాలేదు రజిత, మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ మా డిఓపి గారు కన్న గారు కూడా థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అస్ లుక్ గుడ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇందాక అరుణ్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాకి కర్త కర్మ క్రియ దిలీప్ అన్నారు కదా, సో అది దిలీప్ కంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ చెప్తున్నాను కదా, వాళ్ళ మామ్ అండ్ డాడ్. సీరియస్లీ టూ ఎగ్జాంపుల్స్ చెప్తారు బ్రీఫే. ఫస్ట్ వాళ్ళ మామ్ ఒకరోజు షార్ట్ జరుగుతూ ఉంది ప్లాట్ఫామ్ మీద, బ్రేక్ ఇచ్చారు, అందరం భోజనం చేస్తున్నాం, దిలీప్ ఒక్కడు ప్లాట్ఫామ్ మీద నుంచొని నెక్స్ట్ షార్ట్ ఏం పెట్టాలో చూస్తున్నట్టే ఆంటీ పెరిగన్నం కలిపి దగ్గరకు వచ్చి, కనీసం ఇదన్నా తిని బాబు, నువ్వు అసలు తినట్లేదు 2 డేస్ నుంచి, ఆంటీ గుర్తుందా మీకు. అండ్ ఇంకొకటి వాళ్ళ డాడీ, మేమంతా ముందు లైక్ నో బ్రేక్ తీసుకుంటా మధ్యలో గ్యాప్ చూసుకుంటా, అంటే దిలీప్ ఇంకా 24/7 వర్క్ చేస్తుంటారు. వాళ్ళ డాడీ దిలీప్తో పాటే పరిగెత్తుదా అంకుల్ మీకు మధ్యలో హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది కరెక్టా కదా. సీరియస్లీ అమ్మాయి గాడ్, అమ్మాయిని ఇంత సపోర్ట్ చేస్తారో నిజంగా నేనైతే ఊహించలేదు, టు బీ హానెస్ట్. ఆ బ్యాక్ బోన్ అలా నించుని అంత సపోర్ట్ చేయడం ట్రూలీ లైక్ నో బ్లెస్డ్ దిలీప్ సీరియస్లీ. అండ్ దిలీప్ గురించి వచ్చేటప్పటికి దిలీప్ నాకు ఫస్ట్ స్టోరీ చెప్తున్నప్పుడు కూర్చొని స్టోరీ మొత్తం వింటుంటే అట్ ది ఎండ్ స్టోరీ అయిపోయిన తర్వాత నేను వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతున్నాను. దిలీప్ నీకు ఇది ఎప్పుడు చెప్తాను గుర్తుంది కదా. వాటర్ తాగుతుంటే ఐ డోంట్ నో లైక్ కొన్ని స్టోరీస్ అలా ఉంటాయో మరి అది దిలీప్ చెప్పిన విధానం తెలియదు కానీ జస్ట్ నార్మల్ వాటర్ బాటిల్ అండి, తర్వాత నార్మల్ వాటర్ తాగుతున్నాను. బట్ తులసి వాటర్ అయినా దిలీప్ ప్లీజ్ కరెక్ట్ చేయండి తప్పు ఉంటే. ఆ ఫీల్ ఉంది నాకు లైక్ తాగుతుంటే ఎందుకో గొంతులు ఆ ఫీల్ ఉంది, ఎందుకో తెలియదు. అప్పుడు అర్థం ఉంది బికాస్ ఆఫ్ దిస్ స్టోరీ. ఇది నేను ఎగ్జాజులేట్ చేసి చెప్పట్లేదు, దిలీప్ నేను 2 టైమ్స్ బిఫోర్గా చెప్పాను అది ఎందుకు అలా ఉందో, గూస్ బాంబ్స్ వచ్చి ఆ వాటర్ నాకు అలా అనిపించింది. అండ్ అది అలానే ఇప్పుడు మీ టీజర్ చూస్తే కూడా మీ అందరికి అదే ఫీల్ కలిగింది. అండ్ థ్యాంక్ యూ దిలీప్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సీరియస్లీ. అండ్ నా కోస్టార్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ మిస్సింగ్ మై కోస్టార్ ఎస్పెషల్లీ రజిత నా పార్ట్నర్ మిస్సింగ్ గర్. అండ్ రాజు గారు కూడా లైక్ యునో ఎన్ఆర్ఎస్ ప్రొడ్యూస్ చేయడం అంటే చాలామంది లైక్ యునో నార్మల్ రొటీన్ లవ్ స్టోరీస్ కానీ ఇలా కైండ్ ఆఫ్ థింగ్స్ చూస్తారు, బట్ రాజు గారు ద డిఫరెంట్ జోనల్ సెలెక్ట్ చేసుకొని దిలీప్ని ఎంకరేజ్ చేయడం. అండ్ దిలీప్ మీరు ఇప్పుడే చూశారు లైక్ యూనో దిలీప్ గురించి, హీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ మోర్ ఓవర్ హీఈస్ ఏ ఆల్రౌండర్, డెఫినెట్లీ హీఈస్ అన్ ఆల్రౌండర్. తెలుసు నేను చాలా టార్చర్ పెట్టాను దిలీప్ చే, థ్యాంక్ యూ బేర్ చేసినందుకు, నాకు కొన్ని నేర్పించినందుకు. సీరియస్లీ జర్నీలో నా ఫస్ట్ టీచర్ అని కూడా నేను చెప్పొచ్చేమో, చెప్పొచ్చు కదా. యా, నా ఫస్ట్ టీచర్ సీరియస్లీ. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇంకా ఈ జర్నీ కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. తెలుగులో ఎక్కువ మాట్లాడలేను, సో ఇంగ్లీష్ ఐ జస్ట్ లెర్న్ దిస్ నౌ. ఓకే, ఐ హ్యావ్ అ లాంగ్ లిస్ట్ టు థ్యాంక్ పీపుల్. And firstly, I am very excited and very, very blessed to be a part of Diksuchi. Thank you so much, Dilip. This is because of you that I got this opportunity to be a part of such a beautiful and amazing and pure team. So thank you so much. Please, guys, a very big round of applause for Dilip. And I wouldn't forget Auntie and Uncle. Auntie, thank you for amazing food. Chala baundi. And Uncle for all the, like you can see, he's standing right behind. He has been there like a backbone to entire team. So please clap for him too. Thank you so much, Uncle. We have been shooting day night, but nobody was tired. Nobody was stressed because Uncle was there and everything was on time. Everything was ready. And as you all know that Dilip has directed this as well and acted as well as a hero. It's very difficult to, you know, normally as actors, you would see only yourself on screen. But Dilip being an actor, as a hero and directing, looking at the entire thing must be very, very difficult. So this is hats off to you, man. It's amazing. And did you all like the trailer? Yeah. Teaser? Did you all like the teaser? Yes? Response, yes. 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 Y
అది ఓకే అది వెల్కమ్ మీ నైస్లీ యా ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ద ఎంటైర్ క్రూ ఎంటైర్ కాస్ట్ సుమన్ ఫర్ టీచింగ్ మీ సో మచ్ తెలుగు రజిత ఐఎమ్ మిస్సింగ్ హర్ షీ స్టార్టెడ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ఆర్ కో యాక్టర్స్